నేను ఆ మూవీ చాలా రోజుల నుండి చూడాలనుకున్నాను. సో మూవీ రిలీజ్ అయిన రోజే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. చాలామంది ఫస్ట్ డే చూసి వాళ్ళు నాకు చెప్పడం, నీకు ఇన్స్పిరేషన్ అయినా సీన్ ఒకటి ఉంది, నువ్వు తప్పకుండా చూడాలి, దానికోసం నువ్వు వెళ్ళాలి, ఆ సీన్లో చూస్తుంటే నిన్నే చూసుకున్నట్టుందమ్మా అని చాలామంది నాకు మెసేజ్ చేయడం, అవునా అది నిజమా అవ్వద్దా అని నేనే వెళ్ళి నిన్న మూవీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకా ఇంకా ఉందేమో ఇంకా ఉందేమో అనిపించేసింది మూవీలో. నాకు ఆ మూవీలో ఒక సీన్ చాలా బాగా నచ్చింది. అన్ని సీన్ల కన్నా లాస్ట్లో ఒక అమ్మాయి యాక్సిడెంట్ అవ్వడం, ఆ అమ్మాయి చెయ్యి కోల్పోయి తన గోల్ని తన తలరాతలతో మార్చుకోకుండా తనకి ఇష్టం వచ్చినట్టు తన లైఫ్ని మార్చుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఆ సీన్ పెట్టడం డైరెక్టర్ గారిని నేను చాలా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇటువంటి సీన్స్ అనేవి. సార్ మీరు ఇటువంటి సీన్ ప్రతి ఒక్క మూవీలో పెట్టాలని, మాలాంటి వాళ్ళకి మీరు ఒక మంచి మార్గం చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇన్స్పిరేషన్గా ఉండాలి ప్రతి ఒక్క సీన్ కూడా, మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. సినిమాలో చెప్పిన లైన్ అంటే మన చేతి గీతల్లో కాదు, అవును సార్, చేతుల్లో ఉండాలని చెప్పి నాకు మనస్ఫూర్తిగా నాకు టచ్ అయిపోయింది హార్ట్కి. చేతులు లేవు, మాకు గీతలు కూడా కనిపించవు, అటువంటిది మేమే మా తలరాతల్లో మేమే మార్చుకోవడానికి ఎటువంటి యుద్ధాలైనా చేస్తాము. అలానే ఆ సినిమాలో అమ్మాయి వాళ్ళ నాన్నగారు ప్రభాస్ గారిని మా పాప జాతకం చూడండి, ఫ్యూచర్లో మంచి ఎడ్యుకేటెడ్ లేదంటే తను స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకుంటుంది అని అంటే స్టడీకస్ ఫోకస్ చేయండి అని అంటారు ఆయన. లేదు నేను ఈ జాతకాలను నమ్మను, ఈ చేతి గీతలను కూడా నమ్మను, నన్ను నేనే మార్చుకుంటాను, నా తలరాత నేనే మార్చుకుంటాను అని అమ్మాయి చెప్పి వెళ్ళిపోవడం, అక్కడితో సీన్ అయిపోయిందేమో అనుకున్నా. లాస్ట్లో అమ్మాయి కోసం చూపించేసరికి ఇంకా ఉందా, నా కోసమే తీసినట్టు అనిపించింది మూవీ. తను లాస్ట్లో అంటది, సార్ ఇలా చెయ్యి ఇలా చూపించేసి ఇప్పుడు నా తలరా నా భవిష్యత్తు ఏంటో చెప్పండి సార్ అనేటప్పుడు నాకు కళ్ళంటి నీళ్ళు తిరిగేశాయి. నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించింది. ఎవరో జాతక వైద్య ఆయన దగ్గరికి వెళ్ళి నా జాతకం చూడండి అని అంటే చెయ్యలేదు, అందులో గీతలు కనిపించవు, ఆయన ఏం చెప్తారు. అయితే ఆ సీన్ అయితే నేను ఫిదా అయిపోయాను. ఆ డైరెక్టర్ గారికి నేను చేతులు రెండు జోడించి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనైతే నా తలరాతని నా నోటుతో పెన్న పట్టుకోవడం, నా తలరాతనే మార్చేసుకున్నాను నేను. బొమ్మలు వేయడం, డాన్స్ చేయడం, యోగా ఆసనాలు వేయడం చాలా చాలా మందికి ఇన్స్పిరేషన్గా నేను అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాధేశ్యామ్ గురించి ప్రేక్షకులకు ఏం చెప్పంటే, సినిమా ఒక లవ్ స్టోరీగా చూస్తున్నారు కానీ అందులో నీలాంటి ఇన్స్పైర్ అయ్యే మోటివేషన్ పాయింట్స్ చాలా ఉన్నాయి. రాధేశ్యామ్ మూవీ నుండి మాలాంటి వాళ్ళు చాలా నేర్చుకుంటారు. లవ్ కూడా చాలా బాగుంది, అది చెప్పలేను, నేనైతే వర్ణించలేను, వర్ణించలేక బొమ్మ రూపంలో నేను తీసుకొచ్చాను. చాలా హ్యాపీ అంటే నా మనసులో ఉన్నది ఈ తెల్ల కాగితం పైన ఈ రంగులు వేసి నా నోటితో నా ప్రతిభ అనేది ఇలా చూపించాను, నేను ఏదైనా సాధించగలను అనేది నాకు తెలుసు. చూసే వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.